రాము ఈ మొక్క ఎవరిచ్చారు? ఈ మొక్క మా టీచర్ ఇచ్చింది ఆంటీ. ఇంట్లో నాటమన్నారు. దేనికి? మన పర్యావరణాన్ని కాపాడడానికి. పర్యావరణమా? అదేంటి? నేను చెప్తాను. మానవుడు చుట్టూ ఉండే బాహ్య వాతావరణ పరిస్థితుల్ని పర్యావరణం అంటారు. అంటే ఎండ, వాన, చలి లాంటివి. ఒకప్పుడు ఈ భూగోళం దాదాపు 50% అడవులతో ఆకుపచ్చగా ఎంతో కళకళలాడుతూ ఉండేది. కానీ నాగరికత పెరగడంతో అడవుల శాతం తగ్గిపోయింది. అంతేకాకుండా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, మెథేన్ లాంటి కొన్ని విషవాయువుల ప్రభావం పెరిగింది. అలా పెరగటం వల్ల మానవుడి ఆరోగ్యం మీద, కొన్ని జీవరాశుల ఉనికి మీద ప్రభావం పడింది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ప్రస్తుతం ఉన్న అడవులు అంతరించిపోకుండా మనం కాపాడుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సుమారు 26% పచ్చదనం ఉంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు గారు వచ్చే 10 ఏళ్లలో దానిని 50% పెంచాలని నిర్దేశించారు. పర్యావరణ సమతుల్యత కాపాడడంలో ప్రజల భాగస్వామ్యం, ప్రజల సహకారం కావాలని 14 జూలై మొదలైన వనమనం కార్యక్రమం కార్తీక మాసంలో జరిగే వన సమారాధన వరకు జరుగుతుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 26 కోట్ల మొక్కలు సిద్ధం చేసింది. రాష్ట్రమంతటా మొక్కల పండుగ జరుగుతుంది. అందులో అందరం పాల్గొనాలి. ప్రతి పౌరుడు, ప్రతి బాలుడు, ప్రతి బాలిక ఒక్క మొక్కైనా నాటడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకోసం సుమారు 12.5 కోట్ల మొక్కల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ భూముల్లోనూ, మెట్ట భూముల్లోనూ, పొలం గట్ల మీద, రహదారులకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటబడతాయి. ఇంకెందుకు ఆలస్యం? పదండి, మనం కూడా ఈ మొక్కల పండుగలో పాలు పంచుకుందాం. రండి. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ సంవత్సరం 25 కోట్ల చెట్లు పెట్టాలని. భవిష్యత్తులో నా ఆలోచన ఒకటే, మన జనాభా 5 కోట్లు, సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు చెట్లు పెట్టాలి. 50 కోట్లు చెట్లు పెట్టి 50% పచ్చదనం ఉండి, పచ్చదనమే కాదు రాష్ట్రం అంతా కూడా ల్యాండ్స్కేపింగ్ కూడా తయారు చేసి ఇండ్లు కానీ, పాఠశాలలు కానీ, గవర్నమెంట్ యొక్క ప్రెమిసెస్ కానీ, ప్రైవేట్ కానీ, ఎక్కడికక్కడ మనం పోటీపడి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేస్తాం. మీతో కూడా ఒక్కొక్క చెట్టు పెరిగితే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశే కాదు హరిత ఆంధ్రప్రదేశ్ అవుతుంది.